హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ స్పెషల్ రెసిపీ చేపల పులుసు. చేపల పులుసు చాలా టేస్టీగా, అలాగే చిక్కగా మనం పులుసులో చేపలు వేసుకున్నప్పుడు అవి విరిగిపోకుండా కరెక్ట్గా రావాలంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. అలాగే చేపల పులుసు నీచు వాసన లేకుండా చాలా సింపుల్గా ఈజీగా ఈ చేపల పులుసుని రెడీ చేసుకోవచ్చు. మరి ఈ టేస్టీ చేపల పులుసుని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా ఈ చేపలు రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ 1 కేజీ చేపల ముక్కలు తీసుకున్నానండి. వాటిని కొంచెం సాల్ట్ వేసుకొని ముందు బాగా శుభ్రపరచుకోవాలి. అలా శుభ్రపరచుకున్న చేప ముక్కల్ని 1/2 నిమ్మకాయ రసాన్ని గింజలు లేకుండా దానిలో వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ముక్కలు మునిగాన్ని వాటర్ వేసుకోవాలి. ఇలా వేసి శుభ్రపరచుకోవడం ద్వారా చేపలు అనేది అస్సలు స్మెల్ లేకుండా ఉంటాయి. 10 నిమిషాలు అలాగే ఉంచాలండి. చేపలలో వేసుకున్న నిమ్మకాయ అలాగే ఉప్పు చేపలకు పట్టి చేపలు స్మెల్ లేకుండా ఉంటాయి. అలా 10 నిమిషాల తర్వాత వాటిని ఒకసారి బాగా శుభ్రపరచుకొని దానిలోని వాటర్ లేకుండా వంపుకోవాలి. ఆ తర్వాత స్టవ్పై ఒక బాణీ నుంచి అందులో 5 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపటలు ఆడేటప్పుడు 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకొని ఉల్లిపాయ పేస్ట్ని అందులో వేసుకోవాలి. 5-6 పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టుకొని అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయినంతవరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ చేపల పులుసులో ఉల్లిపాయ పేస్ట్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి పులుసు అనేది చాలా చిక్కగా వస్తుందండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. అన్నిట్లో కంటే చేపల పులుసులో కొంచెం కారం ఎక్కువగా ఉంటే బాగుంటుంది. కారం అలాగే పులుపు కరెక్ట్గా ఉంటే చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. అలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. కారం మగ్గి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం శుభ్రపరచుకున్న చేపలను అందులో వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. చేప ముక్కల్ని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. 1 పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని చేపల పులుసు రెడీ చేసుకుని 10 నిమిషాల ముందు నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకున్న తర్వాత దాని గుజ్జుని తీసుకోవాలి. చూడండి, చేప ముక్కలు చక్కగా ఫ్రై అయిపోయాయి. అలా గరిటెతో తిప్పుకుంటూ వాటిని 2 వైపులా కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చింతపండు గుజ్జును అందులో వేసుకోవాలి. ఇంకొన్ని వాటర్ వేసుకొని బాగా ఆ చింతపండు గుజ్జును తీసుకొని అందులో వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ ఎక్కువ వేసుకోకూడదండి, మనకి పులుసు అనేది పలచగా వస్తుంది, అలాగే రుచికరంగా కూడా ఉండదు. చేపల పులుసు ఎంత చిక్కగా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత దానిపై ప్లేట్ నుంచి మరిగించుకోవాలి. చేపల పులుసు ఎంత మరిగితే అంత రుచికరంగా ఉంటుంది. 1/2 టీ స్పూన్ మెంతుల పౌడర్, అలాగే 1 టీ స్పూన్ జీరా పౌడర్, 2 టీ స్పూన్ ధనియా పౌడర్, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మెల్లగా కలుపుకోవాలండి. ఆ వేసుకున్న తర్వాత దానిపై ప్లేట్ నుంచి 1-2 నిమిషాల సేపు మరిగించుకోవాలి. అలా మరిగిన తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి. ఈ చేపల పులుసు ఇలా రెడీ చేశారంటే పుల్ల పుల్లగా కారం కారంగా చాలా చాలా రుచికరంగా ఉంటుందండి. మనకు ఆయిల్ అనేది పైకి తేలింది. అలా పైకి తేలి ముక్కలు కూడా పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి.
మనకి చేపల పులుసు చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. రెడీ అయిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని దానిపై ప్లేటు నుంచి ఒక 5 నిమిషాలు చల్లారనివ్వాలండి. చేపల పులుసు వేడివేడి దానికంటే కూడా చల్లారిన తర్వాత చాలా రుచికరంగా ఉంటుంది. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత మనకు ఆయిల్ అని పైకి తేలింది, చేప ముక్కలు కూడా పైకి వచ్చాయి. కాబట్టి చేపల పులుసు చాలా చక్కగా రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి టేస్టీ టేస్టీ చేపల పులుసు రెడీ. ఈ పులుసు కొంచెం అన్నంలో వేసుకుంటే అన్నం మొత్తం కలిసిపోతుందండి, చాలా చాలా రుచిగా ఉంటుంది. చాలా స్పైసీగా పుల్లగా చాలా బాగుంటుంది. ఈ చేపల పులుసుని ఇలా రెడీ చేశారంటే అస్సలు స్మెల్ ఉండదండి, చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి, మీరు ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.